हाय अंडी नेनु लक्ष्मी वेलकम टू अवर चैनल होम मेकर स्ट्रेटजी मनम एंतो हेल्दी अंड टेस्टी रेसिपी अयिना ओट्स नुव्वुल लड्डूनी एला प्रिपेर चेसुकोवाली अने विषयानी मनम ई वीडियोलो तेलुसुकुंदाम। ई वीडियोलोकि वेल्लबोये मुंदु मन चैनल नी एवरैना मोदटिसारी चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि। ओट्स नुव्वुल लड्डूकि कावाल्सिन पदार्थालु नुव्वुलु बेल्लम ओट्स वेरुशनगुल्लु बादम पप्पु तीसुकुन्नानु। मीरु कावालनुकुंटे इंका मीकु इष्टमैन ड्राई फ्रूट्स नु कूडा याड चेसुकोवच्चु। अलागे ई तेल्ल नुव्वुल प्लेस लो नल्ल नुव्वुलु कूडा याड चेसुकोवच्चु। मुंदुगा स्टव् वेलिगिंचि बांडी पेट्टि इक्कड नेनु रेंडु कप्पुल नुव्वुल्नि तीसुकुन्नानंडि। మనం ఈ నువ్వులను ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలండి। అలాగే ఈ నువ్వులు వేగేంత వరకు కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలి। ఇలా నువ్వులు చిటపటలాడుతూ వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి। అలాగే ఒక కప్పు ఓట్స్ ని తీసుకుని ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి। ఈ ఓట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పు వేరుశనగ గుళ్ళను కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి। అలాగే నేను ఇక్కడ ఒక 20 బాదం పప్పుల వరకు తీసుకున్నానండి। ఇవి కూడా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఫ్రై చేసుకున్నవన్నీ కాసేపు చల్లారనివ్వాలి। ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని నువ్వులన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి। ఈ గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఈ ఓట్స్ వేరుశనగ గుళ్ళు ఇంకా బాదం పప్పును కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని ఇవి కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి। తర్వాత వీటిని బాగా కలపాలండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను 2 కప్పుల నువ్వులు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల బెల్లాన్ని వాడుతున్నానండి। మీరు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా వాడుకోవచ్చు। నేను క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మిక్సీలో నేను 2 సార్ల కింద గ్రైండ్ చేశానండి। ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। కొద్దిగా కరిగించిన నెయ్యిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని బాగా కలుపుకొని మనకు నచ్చిన సైజ్ లో ఉండలను చుట్టుకోవాలి। ఈ ఉండలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొకటి తింటే హెల్త్ కి చాలా మంచిదండి। తప్పకుండా మీరు ట్రై చేయండి। అంతేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఓట్స్ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది। నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి।